हाय फ्रेंड्स, मनम इप्पुडु राजस्थान लोनी चित्तौड़गढ़ कोट दग्गरिकि वच्चाम। आलरेडी पार्ट वन एंड टू ललो चित्तौड़गढ़ की संबंधी इंट्रोडक्शन कुंभ पैलेस मीराबाई टेंपल चूसाम। ई पार्ट थ्री वीडियो चित्तौड़गढ़ लोनी विजयस्तंभम समाधीश्वर टेंपल गोमुखी सरस्सुलनु चूद्दाम। इप्पुडु मनम विजयस्तंभ स्मारकम दग्गरिकि वच्चाम। దీనిని మహారాణా కుంభ నిర్మించాడు। విజయస్తంభం టవర్ ఆఫ్ విక్టరీ ఈ కోట మొత్తానికి ప్రత్యేక ఆకర్షణ। ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది। దీన్ని రాణా కుంభ మాల్వా రాజైన మహమ్మద్ షా మీద విజయానికి గుర్తుగా 1458 నుండి 1468 మధ్య కాలంలో నిర్మించిండు। దీన్ని కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది। ఇది 122 అడుగుల ఎత్తులో ఉన్న 9 అంతస్తుల స్తంభం। దీనికి మొత్తం 157 మెట్లున్నాయి। 9 గ్రహాల గుర్తుగా 9 ఫ్లోర్లు నిర్మించారు। విజయస్తంభం ఎంత అద్భుతంగా ఉందో చూడండి। రాణి కర్ణావతి మేవాడ్ రాజైన రాణా సంగ భార్య। రాణా సంగ తర్వాత రాణా సంగ రెండవ కొడుకైన విక్రమాదిత్య రాజ్యాధికారం చేపట్టాడు। కానీ అతడు అంత బలవంతుడు కాదు, కోపిష్టి కూడా। రాజభవనంలో ఉన్న మేదావులను పెద్దలను కించపరిచేవాడు। అలా చాలా మంది గొప్ప వ్యక్తులు ఇతని దగ్గర నుండి వెళ్లిపోయారు। ఇదే అదునుగా భావించి గుజరాత్ రాజైన బహదూర్ షా చిత్తోడ్గఢ్ మీద యుద్ధానికి బయలుదేరాడు। కర్ణావతి వెళ్ళిన పెద్దలను రాజ్యాన్ని కాపాడటం కోసం ఆహ్వానించింది। ఆ సమయంలోనే రాణి కర్ణావతి సహాయం కోసం మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్కు రాఖీ పంపిందని అంటారు। అప్పటి నుండే రక్షాబంధన మొదలైందంటుంటారు కొందరు। హుమాయూన్ రాకను కొంతమంది చిత్తోడ్గఢ్ శత్రువులు అడ్డు చెప్పారని అంటారు। బహదూర్ షా చిత్తోడ్గఢ్ను ఆక్రమించి కోట లోపలికి వచ్చేలోపు రాణి కర్ణావతి 13,000 మంది స్త్రీలతో కలిసి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది। ఇది రెండవ జోవార్। చిత్తోడ్గఢ్లో మొత్తం 3 జోవార్లు జరిగాయి। మొదటిది రాణి పద్మావతి ఆత్మాహుతి। ఆ తర్వాత హుమాయూన్ బహదూర్ షాను ఓడించి రాజపుత్రులకు సంధి మీద రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఉన్నది సమాధీశ్వర టెంపుల్। రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పూజ చేసి వెళ్ళేవాడు। రాణి కర్ణావతి కూడా ఆత్మాహుతికి ముందు ఇక్కడ పూజ చేసింది। రాజా భోజుడు 8వ శతాబ్దంలో ఈ టెంపుల్ని నిర్మించాడు। 11వ శతాబ్దంలో గుజరాత్ రాజైన కుమార్పాల్ దీన్ని మరమ్మత్తు చేయించాడు। మళ్ళీ 15వ శతాబ్దంలో రాణా కుంభ తండ్రి అయిన రాణా ముఖల్జీ పునరుద్ధరించాడు। ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి। ఇది శివుని టెంపుల్, లోపలికి వెళ్ళి చూద్దాం। ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి ప్రతిమలు ఉన్నాయి। ఇక్కడ కనిపిస్తున్నది గోముఖ్ కొలను। కుంభ ప్యాలెస్ నుండి ఉన్న రహస్య మార్గం ద్వారా రాణి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి పూజ చేసేదని అంటారు। వావ్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి। ఇటువైపు కనిపిస్తున్నది జైన మందిరం। వాటర్ ఫ్లో అయిన వాటర్ ఇక్కడ నుండి కిందికి వెళ్తాయి। చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి।
శివలింగం సగం వరకు నీటిలో మునిగి ఉంది. గుడి కూడా సగం వరకు మునిగింది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ రెండు రంధ్రాల ద్వారా ఈ కొలంలోకి నీరు నిర్విరామంగా వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ కొలంలోకి నీళ్లు ఆవు నోటి నుండి వస్తున్నాయి, అందుకే దీన్ని గౌముఖి కొలన్ అంటారు. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని నొక్కండి.